కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు టీటీడీపీ అధ్యక్షులు రమణ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. నాచరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ బహిరంగ సభలో పాల్గొన్న రమణ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిందన్నారు. ఇక ఇంధన ధరలు నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ గారి యొక్క 50 పరిపాలన పేదవాళ్ళ గొంతులు, ప్రతిపక్షాల గొంతులను, విపక్షాల గొంతులను నిలిపేసిన విధంగా 63 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న వివిధ రాజకీయ పక్షాల నుంచి 30 ఎమ్మెల్యేలు కలుపుకొని అధికార దుర్వినియోగం పడి అవినీతి అక్రమాలు చేస్తూ వాటిని కప్పించుకోవడానికి ముందస్తు ఎన్నికల ముందంటే అన్ని రాజకీయ పక్షాలు ప్రజాకోణంలో ఆలోచించి తెలంగాణ ప్రజలకు సరైన న్యాయం జరగాలంటే, పేదవాళ్ళు ప్రభుత్వంలో పరిపాలనలో భాగస్వామ్యం కావాలంటే, ప్రభుత్వ ఫలాలు పేదలకు అందాలని చెప్పంటే మహాకూటమి అర్థవుతున్నట్టు భావించి తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్టు, అదేవిధంగా తెలంగాణ